10 రూపీస్ ప్రస్తుత కాలంలో 10 రూపాయలకి మహా అయితే ఒక ఛాయ్ వస్తుంది. కానీ కర్నూలు నగరానికి చెందిన రేణుక టిఫిన్ సెంటర్ లో 10 రూపాయలకే టిఫిన్ ఇస్తా ఉన్నారు. 10 రూపాయల టిఫిన్ ఎప్పటి నుంచి పెట్టారు, ఇంతగా అది వర్కౌట్ అవుతుందా లేదా అన్న విషయాలు హోటల్ నిర్వాహకుడు నాగేశ్వర్ రెడ్డి ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఏంటి 10 రూపాయలకి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక టీ మాత్రమే వస్తుంది, కానీ మీరు మాత్రం 10 రూపాయలకి మొత్తం టిఫిన్ ఇస్తున్నారు, ఎందుకు? 2012 నుంచి పెట్టినాము మేము, 2012 నుంచి పెట్టినాము. అదే విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నడిపిస్తూనే ఉన్నాము. ఎక్కువ తక్కువ రేట్లు అన్ని పెరిగినా ఏం జరిగినా కానీ అదే చేయాలనుకున్నాము, చేస్తున్నాం. అట్లా ప్రస్తుతం చూస్తే ఆయిల్ చూసినా కూడా దాదాపు 200 దాకా కిలో ఐటమ్ ఎక్కువ, కానీ మీరు చూసిన దాంట్లో అన్ని డబ్బలు ఉన్నాయి కూడా, కానీ మేము అయితే నడిపిస్తున్నాం. ఇంకా వర్కౌట్ అవుతుందా? తక్కువ ఉంటుంది, అప్పుడంత ఇన్కమ్ లేదు, ఇప్పుడు కొంచెం తక్కువ, అప్పుడంతా దాన్ని ఉంటుంది, ఇప్పుడు కొంచెం తక్కువ. దానినే పెరిగే కొద్దీ అది పెరిగే కొద్దీ ఇక్కడ తక్కువ అవుతుంది అంటే అట్లా. వీళ్ళంత వరకు సర్కులర్ రేట్లు ఇవి అన్ని తగ్గితే కొంచెం అందరికి ఇంకా బాగుంటుంది, రేట్లు పెరుగుతూనే ఉన్నాయని తగ్గుదలేము. అసలు ఎందుకు వచ్చింది 10 రూపాయలకే టిఫిన్ పెట్టాల ఆలోచన? ఎందుకు 10 రూపాయలకి ఎందుకు స్టార్ట్ వచ్చింది అని అంటే అప్పుడు ఉండే సిచ్యువేషన్కి, నాకుండే కొన్ని తిరిగి బెటర్ యూజ్ చేసుకునే దానికి, ఏది లేదు నా చేతికి వచ్చిన ఐటమ్ ఇది, నాకు వచ్చిన దాంట్లో నేను చేసుకోవాలనేదితో నేను చేసుకుంటున్నా, ముందుకెళ్ళిపోతున్నా అంతే. అంటే మొదటి నుంచి మీరు హోటల్ స్టార్ట్ చేసినప్పుడు 10 రూపాయలేనా, లేకుంటే అప్పుడు ఇంతకుముందు నాకు కూడా ఉన్నప్పుడు 18 రూపాయలు ప్లేట్, మా మామ నాకు ఇచ్చినప్పుడు 18 రూపాయలు ప్లేట్. తర్వాత నేను తీసుకున్న కొన్ని రోజుల తర్వాత, 2 ఇయర్స్ తర్వాత నేను 10 పెట్టుకున్నాను. అంటే ఎవరైనా సరే రేట్లు పెరిగేదాని విధంగా రేట్లు పెంచుతూ ఉంటారు. అంటే మీరు మొదట్లో 18 రూపాయలు అంటున్నారు, తర్వాత 10 రూపాయలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 18 రూపాయలు అప్పుడు నేను 10 రూపాయలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, బయట కొన్ని అనవల కారణాల వల్ల నేను ఏమీ అక్కడ ఏమీ చేసుకోలేక అక్కడ ఇది అవ్వడం వల్ల నాకు వచ్చిన దానిలో నాకు వచ్చిన ఐటమ్ టిఫిన్ సెంటర్ హోటల్ దానికి సంబంధించి నేను చేసుకోవాలి, వేరేది ఏది వద్దు అనుకున్నాను, అందుకు పెట్టుకున్నా అదే కంటిన్యూ చేసుకుంటున్నాను, అంతే వేరేది ఏం లేదు. అంటే ఈ 10 రూపాయలు టిఫిన్ మీరు అందిస్తున్నారు కదా ఇక్కడికి, కేవలం అంటే పేదవాళ్ళు మాత్రమే వస్తున్నారా, అంత పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తినేవారు? పేదవాళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, ఏం లేదు. కొంతమంది ఒకటి తింటారు, కొంతమంది రెండు తింటారు, మూడు తినిపోతారు, కడుపుండి తినిపోతారు, లేని వాళ్ళు కంపల్సరీ ఒకటి కూడా తినే పిల్లలు ఉన్నారు, వేరే రెండు తినలేకుండా ఒకటి తినిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక ఇప్పుడున్న రేట్లలో 10 రూపాయలకి మీరు బతకడమే హోటల్ నడపడం చాలా ఇబ్బంది అయిన పరిస్థితి, మరి ఇంతమందికి మీరు దాదాపు 10 మంది మీ హోటల్ నుంచి బతుకారు, వీళ్ళకి అందరికి వర్కౌట్ అవుతుందా? కంపల్సరీ వాళ్ళకు ఇచ్చిన తర్వాత తర్వాత ఏమునేది నాకు, ఏ టైంకి వాళ్ళకి ఏ టైం కావాలంటే ఆ టైంకి వాళ్ళకి ఇచ్చిన తర్వాత నాకు అది నెల అట్లా ఏం లేదు. వాళ్ళకు కూడా సుమారు ఎంతమంది వర్క్ చేస్తున్నారు మీ దగ్గర? 10 మంది ఉన్నాం, నాకు నేను కాకుండా 10 మంది. అంటే మీ దగ్గర దొరికే టిఫిన్స్ ఏంటి 10 రూపాయలకి మీరు ఏమేమి ఇస్తారు? ఇడ్లీ, వడ, మైసూర్ బజ్జీ, పూరి, ఉగ్గన్ బజ్జీ, దోశ. ఉగ్గన్ బజ్జీ మాత్రం 15 రూపాయలు, బజ్జీ తీసుకోకుండా అది కూడా 10 రూపాయలు. పేదవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ కాకుండా పేదవాళ్ళు లేని వాళ్ళు వచ్చి ఒకటి తినేవాళ్ళు కూడా ఉన్నారు, లేని వాళ్ళ కోసం అది ఒకటి దృష్టి పెట్టుకొని తర్వాత వచ్చేసి శాతం అట్లనే పెట్టుకొని చేసుకొని వెళ్ళిపోతున్నాను. తింటున్నారు, సంతృప్తి పడుతున్నారు, నాకు మంచిది అని చెప్తున్నారు, దానివల్ల మేము కూడా కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోతున్నాను. అంటే ఇప్పటికి చూస్తేనేమో రేట్లు ఇప్పటికే చాలా రేట్లు ఉన్నాయి, భవిష్యత్తులో రేట్లు పెరిగితే టిఫిన్ రేట్ పెంచే అవకాశాలు ఉన్నాయి? టిఫిన్ రేట్లు పెంచడం అనేది ఇప్పటికైతే నాకు లేదన్నా, ఆ బాగుండు ఎంతవరకు శక్తినిస్తే అంతవరకు పోరాడడానికైతే జన్యుగా ఉన్నా, 100%గా ఉన్నాను నేనైతే. మనస్ఫూర్తి ఇస్తున్నాం, మనస్ఫూర్తి తీసుకుంటున్నాం, వాళ్ళు వచ్చి తిని ఇస్తున్నారు, వెంపడే రావాలి నాకు ఇవ్వాలా అనేది ఆశ పెట్టాను, నేను ఫస్ట్ రావడం ఇవ్వడం తర్వాత వాళ్ళు ఇచ్చిన తీసుకుంటాం, ఆ విధంగా ఉన్నాను. అట్లా చూశారు కదా అండి, కర్నూలు రేణుక టిఫిన్ సెంటర్ వాళ్ళు చుట్టుపక్కల కూడా అందరూ పేదవాళ్ళు ఉన్నారన్న నేపథ్యంలో వారికి ఒక్క పూటనైనా సరే తక్కువ ధరలకే టిఫిన్ అందించాలనే కాన్సెప్ట్తో దాదాపు 11 సంవత్సరాల నుంచి ఉదయం సాయంత్రం రోజు కూడా కేవలం 10 రూపాయలకే టిఫిన్ అందిస్తూ ఉన్నాము. అయితే మొదట్లో వాళ్ళ అమ్మ ఇచ్చినప్పుడు 18 రూపాయలు ప్లేట్ టిఫిన్ ఉన్నా కూడా తర్వాత ఈ పోటీ ప్రపంచంలో తన హోటల్ కంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని చెప్పేసి 18 రూపాయల నుంచి 10 రూపాయలకి రేట్లు తగ్గించడం జరిగింది. వాళ్ళకి ఒక్క పూటనే సరే తక్కువ ధరలకు టిఫిన్ అందించాలనే కాన్సెప్ట్తోనే ఈ హోటల్ నడుపుతూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా రేట్లు పెరిగినా కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని కేవలం 10 రూపాయలకి ఈ హోటల్ నిర్వహించడం జరుగుతుందని హోటల్ నిర్వాహకుడు నాగేశ్వర రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ లోకేష్తో అంజీ, ఐ డ్రీమ్ న్యూస్, కర్నూలు నుంచి.